వైసీపీలో యువజనులు శ్రామికులు రైతులు లేరని మండిపడ్డారు బీజేపీ నేతలు. రైతాంగం సమస్యలపై దృష్టి పెట్టకుండా రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరులో రైతు గర్జన పేరుతో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో నల్లతామర పురుగుతో మిర్చి పంట నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. రైతులు ఒక్క రూపాయి కడితే చాలని, పంట బీమా వస్తుందని చెప్పిన ప్రభుత్వం రైతుల కొంప ముంచిందని విమర్శించారు. ఫసల్ బీమా యోజన ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం వల్లే రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఒక్క రూపాయి కడితే మీరింకేమి కట్టొద్దు అన్నారు. వారు సరైనటువంటి సమయంలో చెల్లించకుండా ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద మార్చేసుకుని ఇవాళ రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి వైఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎండగడుతున్నాం. 2.5 లక్షల ఎకరాల మిర్చి దెబ్బతింటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విపత్తు నిర్వహణ చట్టం కింద పరిహారం వచ్చే అవకాశం ఉన్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.